హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికే ఈ రోజు వాడు మనం ఏం చూడదంటే ఒక సూపర్ అయిన హ్యాకర్ గురించి అయితే చూద్దాం గైస్ కాకపోతే వాడు నూబు కాకపోతే వాడు గురించి పూర్తి వివరాలు చూద్దాం ఎలా హ్యాక్ చేస్తారు అసలు దీంట్లో ఏమేముంది తెలుసా వాల్ హ్యాక్ చేశాడు రన్నింగ్ మెడికిటేస్తాడు వాటర్ హ్యాక్ చేశాడు అంటే వాటర్లో నడుస్తాడు ఇలా చాలా అయితే ఉన్నాయి గైస్ అవి ఏవో కూడా చూసేద్దాం అండ్ ఈ గేమ్ ప్లేలో ఉన్నది నేను కాదు ఆడింది కూడా నేను కాదు మరి నీది కాదు కదా ఎందుకు పెట్టినాం యా గైస్ కంటెంట్ కోసమే అండ్ అలాగే మీకు మొత్తం స్టోరీ అంతా ఈ వీడియోలో ఉంది కలిగినది ఉంటామో ఈ వీడియోలో నేను మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ నీది కాకపోతే ఇది పెడితే నీకు కాపీరైట్ ఇష్యూ రాదా అంటే గైస్ ఇది రీయూజ్ అలోడ్ ఉన్న కంటెంట్ సో అందుకనే నేను వాడాను నేను కూడా అన్ని ఆలోచించి అయితే చేస్తాను గైస్ ఓకేనా అండ్ ముందుగా చెప్పేశాను అండ్ నాదేం చెప్తానంటే మళ్ళీ నువ్వే హ్యాకర్ అని అంటున్నారు అందుకని చెప్పాను అండ్ ఇది నేను ఆడింది అయితే కాదు అండ్ రీయూజ్ అలోడ్ ఉన్న కంటెంట్ సో అందుకని అయితే మనం అయితే కంటెంట్ చేస్తున్నాం అండ్ అంత రిస్క్ తీసుకొని కూడా ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నావు అంటే గైస్ ఒకప్పుడు మన ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటే ఈవినింగ్ అంతా 1.5K వచ్చేది ఆ తర్వాత ఎంతో కొంత వచ్చి ఆగేది కానీ ఇప్పుడు ఏంటంటే గైస్ అంటే మధ్యలో నేను యూట్యూబ్ మానేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ వ్యూవర్షిప్ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏ వీడియో చేసినా అంతగా పోవట్లేదు ఏదో కొన్ని వీడియోస్ మాత్రమే 1K కానీ 2K కానీ అవి కూడా కొద్ది రోజుల తర్వాత అయితే రీచ్ అవుతుంది అది మిగతా వీడియోస్ అంతా ఏమైంది జస్ట్ 100 అయితే పడిపోయింది సో అందుకని నేను చేయడం ఏంటంటే ఇక్కడ నుంచి మంచి వీడియోస్ చేద్దామని చాలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ట్రై చేశాను అకౌంట్ సేల్ చేయడం అనేసి ఇలా చాలా అయితే చేశాను అండ్ ఒక చోట మాత్రం రెస్పాన్స్ కొంచెం తగిలింది ఏంటంటే హ్యాకర్ గురించి అప్పుడే అర్థమైంది ఏంటంటే మన వాళ్ళకి ఒక హ్యాకర్ ఎలా హ్యాక్ చేస్తాడనేసి లేదా హ్యాకర్ని తిట్టారు చూసారా తిట్టేదానికైనా ఒక వీడియో చూస్తున్నారేమో తెలియదు ఓకేనా ఆ విధంగా అయితే వస్తున్నారు సో అందుకని ఎలా హ్యాక్ చేస్తారు అని తెలియాలి అండ్ హ్యాకర్స్ ఎలాంటి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ మీద క్యూరియాసిటీ మన వాళ్ళకు ఉందనేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది నేను ఇతికితి కష్టపడి తీసుకుంది అండ్ ఇక్కడ ఆడుతున్న వాళ్ళు ఎవరో కాదు మన తమిళ యూట్యూబర్స్ అయితే గైస్ అండ్ రివ్యూస్ అలా పెట్టారు ఈ వీడియోకి థ్యాంక్ యూ బ్రో అండ్ మీరు కనుక మీకు ఈ వీడియో కనపడి డిలీట్ చేయడం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ ఎలాగో మీరు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను లేదంటే చేసినవాడిని కాదేమో ఓకే ఇంకా కంటెంట్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి ఒక సూపర్ అయిన హ్యాకర్ అయితే వస్తాడు కాకపోతే ఒక నూబ్ లాగే ఉన్నాడు ఏం అంతగా ఆడేటట్లేదేమో అండ్ అంతగా చెప్పలేము ఆడే ప్రతి ఒడు హ్యాక్ చేసే ప్రతి ఒడు నూబ్ అని చెప్పలేము కాకపోతే కొంతమంది ఉంటారు అది ఏం ఆనందమో తెలియదు హ్యాక్ చేసుకో మరీ ఆడుతున్నారు నార్మల్ గేమ్స్ అయితే వేరు అండ్ ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ అయితే వేరు గాయ సో ఇలాంటి వాటిలో హ్యాక్ చేయటం మాత్రం వద్దు తప్పు ఓకేనా ఇప్పుడు ఈ పాటికి మీరు ఇంత సోప్ కనుక దీన్ని గమనించుంటే మీకు అర్థమయ్యండి ఇది అప్డేటెడ్ వర్షన్ అయితే కాదు ఇంతకు ముందు ఉన్న వర్షన్ మగానే ఇప్పుడు అప్డేట్ వస్తున్న తర్వాత కూడా ఉన్నారు హ్యాకర్స్ కాకపోతే నేను ఇంత ముందు వీడియోస్లో ఎలాంటి హ్యాకర్లు ఉన్నారంటే మొత్తం 2 క్లాస్ కోడ్లోనే ఉన్నాయి ఒకటి హ్యాక్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఇంకొకటి హ్యాకర్ టెలిపోర్ట్ హ్యాకర్ వస్తే వాడిని ఎలా చూపించాము బట్ ఈ వీడియోలో గైస్ హ్యాకర్ పరంగా ర్యాంక్డ్ మ్యాచ్లో ఏంటి ర్యాంక్డ్ మ్యాచ్లోనే చూద్దాం ఎలాంటి వాళ్ళు వస్తారనేసి చూద్దాం గైస్ ఈ వీడియోస్లో ఇప్పుడు చూడండి మన వాళ్ళని నాక్ చేసేసి అయితే ఉన్నారు అండ్ వీళ్ళ టీమ్మేట్లు అయితే ఇంకా బ్రతికే ఉన్నారు బట్ అతనిలో కూడా ఒక అతను డెడ్ అయిపోయాడు ఇంక ఇద్దరే ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా కంప్లీట్ చేస్తారేమో అండ్ ఇప్పుడు చూసారా ఒకడు హ్యాకర్ అటు పక్క వెళ్ళాడు చూసారా వాడే హ్యాకర్ గైస్ వాడి పేరు స్టార్ టర్టిల్ కాదు దాని గైస్ వీడు మిస్టర్ డూఫ్ హ్యాక్ అని చూసారా వీడు గైస్ హ్యాకర్ ఇప్పుడు చూడండి వీడు అట్టే గోళ్ళలో నుంచి అట్టే వెళ్ళిపోతాడు దాన్ని రిపోర్ట్ చేసేసారు లేండి ఓకేనా కాకపోతే రిపోర్ట్ చేయడం పోయి మళ్ళీ వీళ్ళకి లైక్ కూడా వేస్తున్నారు అండ్ నీకు వీడు చూడండి అసలు ఏమాత్రం భయపడలేదు వాచింగ్ ఉన్నారు 4 మెంబర్స్ వాచింగ్ ఉన్నా కానీ భయపడట్లేదు ఇప్పుడు చూడండి వాళ్ళు హ్యాక్ చేస్తాడు అండ్ వీటిలో అయితే దూరం వెళ్ళలేకపోతాడు ఏమి తెలియదు బిడ్డ అండ్ ఇది అంతగా వీడు అంతగా ఆడేటట్టు అయితే లేదు కాకపోతే వీడి మూమెంట్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి అండ్ వీళ్ళ టీమ్మేట్లకి రివైవ్ కూడా అండ్ వీళ్ళ టీమ్మేట్లో ఉన్నాడు తునయ్ అని ఉంటాడు నెట్ పే తునయ్ ఇప్పుడు రివైవ్ కోసం అయితే అడుగుతున్నాడు వాడెవరు తెలుసా మీరు మూవీ చూస్తుంటారేమో నెట్ పే తునయ్ అనేసి అలా కాదు వీడి పేరు తునయ్ అయితే ఉంది అండ్ వాడికి తెలుసో లేదు తెలియదు వీడు హ్యాకరో కాదో అనేసి అండ్ రన్నింగ్ మెడికెట్లు కూడా వేసాడు ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ అయితే ఉంటుంది చూడండి మూమెంటు అండ్ అలాగే చూసుకుంటే వీడికి వెళ్ళి ఇది క్యారెక్టర్ కూడా పెట్టుకోలేదు కానీ స్పీడ్ అయితే చాలా ఎక్కువైతే ఉంది మేబీ ఇది హ్యాక్ కాదులేండి బట్ ఇప్పుడు చూడండి వాల్ హ్యాక్ ఎలా దూరి వెళ్ళిపోతాడో అండ్ అలాగే రన్నింగ్ మెడికెట్ వాటర్ హ్యాక్ చేస్తాడు సో ఈ వీడియోని మీరు క్లియర్గా అయితే చూడండి గైస్ ఇప్పుడు చూడండి ఓకే గైస్ ఇప్పుడు చూడండి ఎట్ట అంటే ఎలా దూరం వెళ్ళిపోతుంది కాకపోతే వీటిలో దూరం వెళ్ళకపోతాడు బిడ్డ తెలియదు ఏం బా దీనిలో దూరం వెళ్ళలేకపోతున్నావా అని ఇప్పుడు చూడండి హెడ్ షాట్లు అయితే ఇస్తున్నాడు హెడ్ షాట్లు అంతా నార్మల్గానే ఇస్తున్నాడు అనుకుంటా ఇప్పుడు వీటిలో ఏమో దూరలేకపోతున్నాడు కానీ గోల్డ్ అయితే
ఈజీగా అంటే ఈజీగా దొరికిపోతాడు గైస్. అండ్ అలాగే కాల్ చేస్తున్నాడు, వీళ్ళు బుయా కొట్టారా లేదో కూడా మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఇప్పుడు నిద్దాన్ని, అయ్యో 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 ఇంద్రా రే ఇంద్రా బా, సూపర్ సూపర్ సూపర్. దాన్ని ఇద్దాన్ని, నూబ్ నూబ్గా ఉన్నాడు అసలు. అంత దగ్గరలో ఉండే లాంగ్ రేంజ్గా అంతా ఎవరన్నా కాలుస్తారా? లాంగ్ రేంజ్గా అంతా అయితే కాల్చాడు, మళ్ళీ ఎంపీ పడి అయితే తీసుకున్నాడు. ఏం చేస్తాం అంటే రివైవ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే నడిపేతున్నాయి, ఎందుకు బాగా రివైవ్ ఇస్తున్నావు వాడికి? వాళ్ళకి తెలుస్తుందో లేదు తెలియదు, వీడు హ్యాకరో కాదని వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఇతను మాత్రం బాగా హ్యాకింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ వీళ్ళ అకౌంట్లు అయితే బ్యాన్ అవుతున్నాయా అవ్వట్లేదా అయితే తెలియదు. అండ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం మాట్లాడాడంటే, అండ్ ఈ ఛానల్ స్టార్టింగ్లో ఒక అతను అయితే నాతో మాట్లాడాడు ఇలా, ఏం బ్రో ముందు పబ్జి కదా ఆడుతున్నారు, ఏం బ్రో పబ్జి వదిలే, అయ్యో 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 ఇంద్ర ఎట్ట దూరి వెళ్ళిపోతున్నాడు వదిలేస్తున్నావు ఏంది బ్రో అంటే, బ్రో పబ్జీలో అయితే చాలామంది హ్యాకర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని బ్యాన్ చేయాలంటే కూడా చాలా కష్టం, కొన్ని డేస్ తర్వాత అయితే బ్యాన్ చేస్తున్నారు. మన ఫ్రీ ఫైర్ అలా కాదు బ్రో, పెట్టిన 2 అవర్స్కే బ్యాన్ చేసేస్తున్నారు అని అయితే చెప్పారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషను, మన ఫ్రీ ఫైర్లో కూడా హ్యాకర్స్ ఉన్నారు, యాంటీ బ్యాన్ హోస్ట్ ఫైల్స్ ఇలా ఎన్ని వాడినా కానీ వితిన్ 2 డేస్, ఓకేనా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చేశాడు, అతను 2 డేస్ పట్టింది. 2 డేస్ తర్వాత నేను చెప్తూనే ఉన్నాను, అరే బ్యాన్ అవుతుంది చేయకండి చేయకండి అని చెప్తే కూడా చేస్తూనే ఉన్నాడు. 2 డేస్ తర్వాత అయితే బ్యాన్ అయిపోయింది. అండ్ ఇది ఊరికే జరిగాయి, ఎవడగానే ఎందుకు చేస్తారు, మనీ కోసమే కదా. సో అతను ఏం చేస్తారంటే, స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఇంత మనీ ఇస్తే మేము ఈ స్క్రిప్ట్ అయితే ఇస్తాం మీకు, డైమండ్స్ హ్యాకిల్ అవ్వ తనితనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రిప్ట్ రాసి పెట్టేస్తుంటాడు, ఇంత ఇస్తే అని ఇంత ఇస్తాడు అని బ్యానే కాదు అంటాడు. బట్ ఏమవుతుంది, 2 డేస్ తర్వాత బ్యాన్ అయిపోతుంది, అది కన్ఫామ్గా అంటే కన్ఫామ్ అవుతుంది కదా, ఈరోజు కాకపోయినా మళ్ళీనా అవుతుంది. సో మీరు మాత్రం ఇలాంటి వాళ్ళు కనబడితే ఫస్ట్ రిపోర్ట్ చేయండి, అండ్ మీరు వీటిని ప్రోత్సహించకండి, ఎందుకంటే ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ అంటే కిల్ చేశాడు మధ్యలో. అండ్ ఇప్పుడు చూడండి గైస్, వాటర్ హ్యాక్ ఎలా ఉంటుందో చూడండి. అండ్ వీడు దీన్ని రాయల్లో వెళ్ళేటట్లేదేమో తెలియదు, ఎందుకు వెళ్ళకపోతున్నాడు తెలియదు, రాయల్లో మాత్రం వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి రన్నింగ్ మెడ్ కట్టేస్తున్నాడు. ఓహో ఓహో ఆహా అట్లా, ఓకే ఓకే ఓకే, రన్నింగ్ మెడ్ కట్టేస్తున్నాడు, జంప్ చేస్తూ మెడ్ కట్టేస్తున్నాడు. అండ్ వాటర్లో దూరుతాడు. ఇప్పుడు చూడండి వాటర్ కార్డ్ వచ్చిన తర్వాత అది ఇంకొంచెం బాగుంటుంది గైస్, ఓకేనా. ఎరా ఎంత సూపర్, ఆ వాటర్ కార్డ్కి పోతాం నేను చూస్తూ ఉంటే. ఓ ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ నుంచి వేటపోతాడు చూడండి, వాళ్ళు హ్యాక్ చేస్తారు అవసరమా? దాన్ని చూడండి పోరా, ఎవరి కోసం, మీ ఫ్రెండ్ కోసమా? పాతున్నాయి వామ్మా ఎంగిరిక్రాని, నేను తమిళ అందమారి వరాది. ఇప్పుడు చూడండి వచ్చేసాడా, వాడు చూడండి ఎగిరి ఎగిరి చూసుకుంటాను మనం వెళ్తామా వెళ్ళామా అనేసి. వచ్చే వచ్చే నీ కుదరదు నువ్వు వచ్చే. ఇప్పుడు చూడండి వాళ్ళు హ్యాక్ చేసే వాళ్ళకంతా ఇదే గతి, వెళ్ళలేకపోతున్నాడు వచ్చి కింద పడిపోయినాడు. ఇప్పుడు చూడండి రన్నింగ్ మీడ్ కట్టేస్తున్నాడు, ఓహో మళ్ళీ ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతాడు, నీళ్ళల్లో కూడా నడవగలుగుతాడేమో. దాన్ని నీళ్ళలో కూడా నడుస్తున్నాడు నడుస్తున్నాడు, ఏదవుతున్నాడు, వాడికి కావాల్సినప్పుడు కావాల్సిన అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఏం ఏం స్క్రిప్ట్ అది లేదు, బాగా హ్యాక్ చేసినాడు. ఓహో ఈ మోడ్లో కూడా నా ఉంది వాటర్ లోపల. ఓకే 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 బా, ఓకే ఓకే బాగా చేసిన బాగా చేసిన, పోపో డ్యాన్స్ డ్యాన్స్లు వేస్తున్నాడు. అండ్ స్విమ్మింగ్ కూడా చేస్తాడు, నడుస్తాడు అనుకుంటే ఎరా నడిచితే వెళ్ళచ్చు కదరా, స్క్రిప్ట్దా ఉంది కదరా నీ దగ్గర, మళ్ళీ స్విమ్మింగ్ ఎందుకు రా? ఓహో మీ టీమ్మేట్స్ వెళ్ళిపోతున్నారు పిలిచారా, ఓకే ఓకే పో 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 పో. అండ్ ఇంకేం చేస్తాడంటే, వీళ్ళు బూయా కొట్టలేదు చూడండి గైస్ క్లియర్గా. ఇంకెంతమంది ఉన్నారంటే అలాగే 4 అయితే ఉన్నారు కిల్, వీడే 6 కిల్స్ అయితే చేయడు హ్యాకరే. అండ్ 9 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, వీళ్ళు రిపోర్ట్ చేస్తా ఉన్నా వాడు ఏమైనా ధైర్యంగా కిల్ చేసుకుంటూ పొడుస్తున్నాడు, రిపోర్ట్ చేస్తారని ఏమాత్రం భయం లేకుండా చూద్దాం. అండ్ ఇంకెంతమంది ఉన్నారు, వీళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఒకే ఒక ఎనిమి అయితే ఉన్నాడు, వాడిని వీడు చంపుతాడో లేదో అయితే మనం చూసేద్దాం గైస్. అండ్ వీడు అంతగా నూబ్లానే ఉన్నాడు, కాకపోతే మూమెంట్ స్పీడ్ మాత్రం కొంచెం చాలా స్పీడ్ అయితే ఉంది, కిల్ లేకుండా కూడా ఇంత మూమెంట్ స్పీడ్ అయితే నాకెందుకు హ్యాక్ అనిపిస్తుంది. పో పో రాయిలోకి వెళ్ళిపో బా, వీడి దగ్గర అంత ఇది అయితే లేదు, ఎరా హెడ్ షాట్ హ్యాక్ స్క్రిప్ట్ ఉంది కదరా వాడచ్చు కదరా, మామూలు డ్యామేజ్ చేస్తున్నావు ఏందిరా, ఏమో రాక్స్లో దూర లేకపోతున్నాడు. ఇప్పుడు చూడండి కానీ ఇళ్ళల్లో మాత్రం ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇప్పుడు చూడండి, ఓకే కాల్చరా కాల్చరా, అయ్యో తప్పించుకొని పూసినాడు బా, ఓకే ఎట్రా ఏ రాయింది ఎట్ట కాల్చాడో కూడా తెలియదు గైస్, హెడ్ షాట్ అయితే ఇచ్చేసినాడు, 7 కిల్స్ అయితే అయిపోయింది, అది ఎట్ట కాల్చాడో తెలియదు, ఎక్కడో కాలిస్తే కూడా హెడ్ పడుతుంది. ఈ వీడియో కింద గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్, అండ్ మంచి వీడియో మళ్ళీ కలిసి లైక్ చేసేయండి మర్చి.